అండ్ ఎంజాయ్ అనేటటువంటిది కూడా ఎక్కడ మీరు వాడకండి. ఈ సర్వీస్ ఎంజాయ్మెంట్ కోసం పెట్టినటువంటి సర్వీస్ కాదు. కష్టపడి పనిచేయాలి. పబ్లిక్ సర్వెంట్కి సివిల్ సర్వెంట్కి తేడా ఏంటంటే, పబ్లిక్ సర్వెంటు రూల్స్ గురించి చెప్తాడు, సివిల్ సర్వెంటు సివిలైజ్డ్గా ఒక సొసైటీని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఆ రూల్స్ ఏమైనా అడ్డం వస్తున్నాయంటే ఆ సివిలైజేషన్లో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి అని చెప్పేసే విధంగా. ఇప్పుడు ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి మాకు ఈ పని కావాలంటే రూల్ గురించి చెప్పాను, ఇప్పుడు నివేదిక ఎక్కడ ఉండేది అంటే, యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్, యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పాలసీస్. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ, మెయిన్ డ్యూటీ, బట్ యు ఆర్ ఎ సివిల్ సర్వెంట్ టు మేక్ ది పబ్లిక్ సర్వీస్ మోర్ సివిలైజ్డ్. యు హావ్ గాట్ ఎ డ్యూటీ ఆఫ్ సివిలైజేషనల్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి ట్రైబల్ నా దగ్గరకు వచ్చి ఇట్లా ఆ టేబుల్ మీద ఇట్లా చేయిపెట్టిన ఎదురుగా, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా లెక్కలేదు వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు బయట ప్రపంచం. మా దగ్గర ఈ స్కీమ్ ఉందంటుంటే నాకు వద్దంటాడు, ఇంకోటి ఉందంటుంటే అది వద్దంటాడు. మరి నీకేం కావాలంటుంటే నేను అడిగేది నీవు ఇవ్వలేవు అనుకుంటాడు. అంటే వాడికి కావాల్సినటువంటి స్కీమ్స్ మన దగ్గర లేవు, మనం ఇస్తామన్నటువంటి స్కీమ్స్ వాళ్ళకి అవసరం లేదు. దిస్ ఈజ్ ది ఛాలెంజ్ ది సివిల్ సర్వీసెస్ ఫేసింగ్ టుడే. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా రేపు బడ్డింగ్ సివిల్ సర్వెంట్స్. ఈరోజు సాహితీ అండ్ విల్సన్ ముందుకు పోయారు, మనం వాళ్ళు ఫాలో అవుతున్నాం. డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్. సివిల్ సర్వీస్ అనేది మీరు అటెంప్ట్ చేస్తున్నారు, చేయాలి, ముందుకు పోవాలి, సక్సెస్ కావాలి, సక్సీడ్ కావాలి. అంతేగాని నేను ఎన్ని అటెంప్ట్ చేశాను, ఎప్పుడు పాస్ అయ్యాను అనేటటువంటిది ఇష్యూ కాదు. సాహితీలాగా నేను కూడా లాస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాడిని. ఐఎమ్ నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఎ సన్ ఆఫ్ ఎ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. నేను ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటూ మా అమ్మకు తోడ్పడని ఉండాలని రాత్రిపూట నీళ్లు కట్టడానికి పొలానికి పోతే మా పక్కన ఉన్నటువంటి ఒక రైతు, పెద్ద రైతు, పెద్ద రైతు అంటే మామూలు రైతు, 5-6 ఎకరాలు, తాయప్ప నాకు పని ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది, అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను, నాకు ముందు పొలానికి నీళ్లు పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు, నీవు తర్వాత పెట్టుకోవచ్చు కదా, మీకు ఎట్లా ఆ వారాబందీ సిస్టమ్ అంటుంది, ఒకరి పొలం నుంచి ఇంకో పొలంలోకి నీళ్ళు రావటం, వాళ్ళకి నిండిన తర్వాత మనకు వస్తుంది, ఈరోజు మీకు ఆఫ్ చేసి నేను పెట్టుకుంటాను, నాకు రేపు పొద్దున పరీక్ష ఉంది అంటే ఆయన ఎంత అంటే కోపంగా కాదు, నువ్వేమైనా కలెక్టర్వే గవర్నర్వే అని. ఫస్ట్ టైం నాకు జీవితంలో కలెక్టర్ అనేటటువంటి మాట ఒక ఇల్లిటరేట్ చదువురా అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి రైతు, విలేజే ప్రపంచంగా జీవించి వ్యవసాయమే జీవనాధారంగా బతికినటువంటి అతను, ఫస్ట్ టైం నాకుతో కలెక్టరు గవర్నర్ అనేటటువంటి పదాలు నా ముందు పెట్టాడు. అంటే ఈ రెండు ఉంటేనే నీ మాట వింటుంది సొసైటీ అనేది. నువ్వు కలెక్టర్ అయినా కావాలా, గవర్నర్ అయినా ఉండాలి, వాళ్ళ పరిభాష. ఇప్పుడు మీరు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ ఏదైనా కానివ్వండి, వాళ్ళు అల్టిమేట్గా సివిల్ సర్వీస్ అంటున్నట్టే కలెక్టరు. జీవితంలో ఎన్ని జిల్లాలకు మీరు కలెక్టర్ చేశారనేది ముఖ్యం కాదు, మీరు కలెక్టరా కాదా. సో ఇంకెక్కువ నేను ప్రసంగాన్ని పొడిగించడం మంచిది కాదు. మీకు అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీరు చేసేటటువంటి అటెంప్ట్స్లో మీకు తోడుగా ఉండాలని, మీకు పడేటటువంటి కష్టాల్లో మరి ఆదరణగా ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ. శరత్ చంద్ర అకాడమీ గురించి చాలా మంచి పేరుంది వాళ్ళకి. నేను ఇప్పుడే మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఇంతమంది సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఊపిరి పోస్తున్నారు అంటున్నట్టే, అంటే మీరు ఆక్సిజన్ పీలుస్తున్నారు, దాన్ని ఎఫెక్టివ్గా పీల్చడానికి ఈ ఇన్స్టిట్యూట్ ట్రై చేస్తుంది. మీకు ఆక్సిజన్ లేక కాదు, మీకు శక్తి లేక కాదు, మీకు యుక్తి లేక కాదు. ఆ శక్తి యుక్తుల్ని ఏ విధంగా ఒక డైరెక్షన్లో తీసుకోవాలి అని చెప్పేసేటటువంటి సదుద్దేశంతో పెట్టేటువంటి ఇన్స్టిట్యూట్, ఏదో ఒక వ్యాపార సంస్థ కాదు. వాళ్ళకి ఎంత గర్వం అండి, వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి ఈరోజు ఇద్దరు సివిల్ సర్వెంట్స్ గంగి గోపాలు గరిటెడ్ అయినను చాలు అన్నట్టు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతమంది పాస్ అయ్యారనేది కాదండి. పాస్ అయినటువంటి వాళ్ళు ఏ సర్వీస్ వచ్చిందనేటటువంటిది కాదండి.
వాళ్ళు సక్సీడ్ అయినారా లేదనేటటువంటిది ఆ ఇన్స్టిట్యూషన్కు ఒక గొప్ప పేరు. అటువంటి ఇన్స్టిట్యూట్ నేను పరోక్షంగా కూడా సరత్ చంద్రన్ గురించి నేను ఎంక్వైరీ చేశాను. మాక్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్లో అయిన తర్వాత అదే రోజే విజయవాడకి రావాల్సినటువంటి నెక్స్ట్ డే వచ్చాను. ఇక్కడ కూడా వాళ్ళ బోర్డు చూశాను సరత్ చంద్రన్, అడిగాను కొంతమంది, చాలా మంచి ఇన్స్టిట్యూట్ సార్ అని. ఎవరు ఇప్పటి వరకు నాకు సరత్ చంద్రన్ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. ఐ కంగ్రాచులేట్ శరత్. శరత్ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. శరత్ పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు అంటే ఇంకా అంత ఇష్టం. మీరు ఎవరైనా చదివారా శరత్ శరత్ నావల్లు? మీకు ఆ ఓపిక ఎక్కడుంది? ఎంతసేపు ఇది ఇది ఇప్పుడు పట్టుకున్నా సాహిత్యం చదువుతుంది చూడు. వాట్ ఇస్ సాహిత్యం మాట్లాడుతుంటే నా పక్కన కేఎన్ కుమార్ గారు అన్నారు, ఈ అమ్మాయి వెతుకురాలండి, తప్పనిసరిగా జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తుంది. ఆమె చెప్పేటటువంటి ప్రతి మాటలో కూడా ఒక దృఢత్వం ఉంది, ఒక నిశ్చయం ఉంది. ఐ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది కలీగ్స్ ఆఫ్ యూ, జూనియర్ ఆర్ సీనియర్ ఆర్ వాట్ ఎవర్, దేర్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్, దేర్ గుడ్ విషెస్ ఆర్ విత్, దే ఆర్ విత్. విల్సన్ తండ్రి పైకి వచ్చి వాళ్ళ అమ్మ కోరిక ఇదే అన్నాడు, నా కోరిక అని చెప్పేసి అనలా. మావాడు ఇంతటితో సంతృప్తి కాడు, మళ్ళీ పరీక్ష రాస్తాడు, మళ్ళీ మంచి ఉత్తీర్ణత సాధిస్తాడు. అది ఎవరి ఊవాచ? ఆయన వైఫ్ ఊవాచ. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో విశ్వాసంతో, మా పిల్లలు అభివృద్ధిలోకి రావాలనేటటువంటి ఒక తపనతోటి మిమ్మల్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కమ్మని చెప్పేసి అన్నారు. కాబట్టి వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా వాళ్ళ దీవెనలు మీతో పాటు తీసుకుంటూ మరి ముందుకు పోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా ఆశీర్వదిస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.